राष्ट्र जगनमोहन रेड्डी गारी मुख्यमंत्री अन तरह मन अंदर दादापू 18 నెలల పరిపాలన చూసాం ఈ 18 నెలల పరిపాలనలో ఏ విధంగా రాజన్న బిడ్డగా ఎన్నికలకు వెళ్ళే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళి మీ అందరి ఆదర అభిమానాల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో దాదాపు 151 సీట్ల కైవసం చేసుకొని ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 18 నెలల్లో జగనన్న అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అందరూ కూడా చూశారు ఎన్ని సంక్షేమ పథకాలు తాను ఒక మానిఫెస్టో చెప్తే ఆ మానిఫెస్టో నాకు ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా భావిస్తాను నేను అంత పవిత్రమైన ఇదిగా భావిస్తానని చెప్పి మానిఫెస్టోలో దాదాపు 90% ఈ రోజు అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటా పోతే అప్పుడప్పుడు మేము క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడుగుతా ఉంటాడు ఏమేం పథకాలు ఉన్నాయంటే అయన్నీ కూడా చెప్పేదానికి కూడా ఒక రోజు పట్టే అంత పరిస్థితి ఎందుకంటే ఎన్ని పథకాలు ఉన్నాయో కూడా ఒకసారి మర్చిపోతుంటాం ఎందుకంటే రైతు భరోసా గాని ఏదైతే మన పిల్లల్ని చదివించుకోవాలంటే మహిళా తల్లులు ఈ రోజు మంచి స్కూల్లో పంపించుకొని వాళ్ళకి అన్ని రకాల పుస్తకాల దగ్గర నుంచి అమ్మఒడి కార్యక్రమానికి 15,000 గాని చేయుత గాని ఆసరా గాని అదే విధంగా బడుగు బలహీన న్యాయ బ్రాహ్మణులకు గాని రజకులకు గాని ఆటో డ్రైవర్లకు గాని లాయర్లకు గాని ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే పథకాలు ఒక పేజీలో వచ్చే పరిస్థితులు ఉన్నాయి అన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు తీసుకొచ్చి ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జగనన్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో కనీసం వర్షాలు లేవు భగవంతుడి దయ వల్ల జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని కూడా వర్షాలు గాని అన్ని కూడా ఈ రోజు నిండుకొండలాగా ఈ రోజు డ్యాంలు ఉన్నాయంటే ఆ భగవంతుని ఆశీస్సులో ఒక మంచి పరిపాలన చేసే నాయకుడు ఈ రోజు మన ముందు ఉన్నాడు ఈ రోజు రేపు మనకి వచ్చే నెల కావచ్చు ఈ రోజు ఏదైతే పెద్దలు బలి దుర్గా ప్రసాద్ అన్న గారు చనిపోయిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ రోజు మనకి బై ఎన్నికల బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఈ రోజు మీ అందరూ కూడా మనందరూ కూడా గుర్తుపెట్టుకో సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకుందాం ఏదైతే కదా 5 సంవత్సరాలు సర్వేపల్లి శాసనసభ్యుడిగా గోవర్ధనన్న ఏదైతే ప్రతిపక్షంలో పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు 1.5 సంవత్సరంలోనే నాకు తెలిసి ఈ ఒక నియోజకవర్గంలోనే దాదాపు 350 కోట్ల పై చెల్లిగా అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది వివిధ రకాలుగా అది రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చెరువులు కానీ లేకపోతే ఇంకా అన్నీ కూడా ఆర్పికలు కానీ ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థను కూడా ఈరోజు పల్లెటూరుకే తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం ఒక గ్రామం తీసుకుంటే ఒక సచివాలయం రైతులకు సంబంధించి ఏ అవసరం కావాలన్నా రైతు భరోసా కేంద్రం ఏదైతే తొందరలో ఏర్పాటు అవబోతున్న వెల్నెస్ సెంటర్ ఏదైతే దాదాపు 55 జబ్బులకు సంబంధించి మీకు మందులకు ఏర్పాటు చేసే ఒక వెల్నెస్ సెంటర్ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా దాదాపు ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు ఏ ఒక్క చిన్న సమస్య అయినా కూడా నేరుగా వెళ్ళి మీకు పెన్షన్ కావాలన్నా ఏదో కావాలన్నా కూడా నేరుగా సెక్రటేరియట్కి ఇస్తేనే దాదాపు 2-3 రోజుల లోపల శాంక్షన్ చేసే ఒక కార్యక్రమం ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలోకి తీసుకురావడం జరిగింది ఆ విధంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంకా కూడా రానున్న 3 సంవత్సరాలలో ఇంకా ఎక్కువ పనులు చేసుకొని ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మనం చేసుకోవాలన్నా ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం రేపు ఇంకో నెల కావచ్చు 2 నెలలు కావచ్చు తిరుపతి ఎన్నికలు వస్తూ ఉన్నాయి తిరుపతి ఎన్నికలు ఈరోజు మనం తేల్చుకోవాల్సిందల్లా ఒకటే తిరుపతి ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి రేపు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల దుష్ట పరిపాలనకి జరగబోయే ఎన్నిక ఈరోజు మీ అందరూ కూడా గతంలో 2,09,000 వచ్చింది ఈసారి మనం ఖచ్చితంగా 2,10,000 దాటి గతంలో ఒక బై ఎలక్షన్ నెల్లూరు జిల్లాలో జరిగితే అప్పట్లో రాజమోహన్ రెడ్డి గారికి 2,93,000 ఏదైతే మెజారిటీ వచ్చిందో అదేవిధంగా 2,93,000 మెజారిటీని దాటి ఈసారి నిరూపించుకోవాల్సిన బాధ్యత నెల్లూరు జిల్లా మీద ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కంచు కోటని చెప్తాం ఎందుకంటే గత ఎన్నికల్లో 7 శాసనసభ్యులు 2 పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ ఆ రోజు అన్ని మున్సిపాలిటీ మేయర్ దగ్గర చెరువు కూడా గెలుచుకోవడం జరిగింది ఈసారి 2019లో 10కి 10 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం 2 పార్లమెంట్ సభ్యులు గెలుచుకున్నాం రేపు ఇదే విధంగా కూడా దాదాపు 2,09,000 దాటి 3 లక్షల ఓట్ల మెజారిటీతో మనం ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అనేక గుట్టలు పండుతారు
చెప్తా ఉన్నారు రోజు ఒకటి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరిని కూడా అడుగుతా ఉన్నా వాళ్ళు చెప్తా ఉన్నారు సమస్య ఉంటే మేము ఉంటామని గత 5 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఉన్నాడు ఈ రోజు సూటిగా తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నా అయ్యా మార్చి దగ్గర నుంచి దాదాపు ఇప్పటికి డిసెంబర్ కి 9 నెలలు అవుతా ఉంది ఎన్ని సార్లు ఈ రాష్ట్రానికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే పట్టుమని 6 నుంచి 7 సార్లు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఈ రాష్ట్రం వదిలి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్న నువ్వు గొప్పవాడివా ప్రతిపక్షంలో కూడా ఆ రోజు ఇల్లు కట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు కడి రోజు మనం అందరిని ఒకటి అడుగుతా ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ నిజం తెలుసుకున్నాడు ఇక్కడ ప్రతిపక్ష పాత్ర లేదు ఈ రాష్ట్రంలో నా అవసరం లేదు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏ అవసరమైనా ఏదైనా సరే వాలంటీర్ వ్యవస్థ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తా ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా నా పాత్ర ఈ రాష్ట్రంలో అవసరం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో వదిలి ఈ రోజు హైదరాబాద్ లో మకాం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తెలుసుకొని ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి దశా దిశగా ఒక బిడ్డను కంటే ఒక సింహం లాంటి జగన్ మోహన్ రెడ్డి గారిని కన్నారు 2019 లో ఈ రోజు వచ్చారు ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నీకే నమ్మకం లేదు నీవు ఇచ్చిన స్టీరింగ్ నీ కొడుకి పట్టం కడితే ట్రాక్టర్ ఎక్కితే నేరుగా తీసుకెళ్లి కాలంలో ముంచేశావు రేపు నీ పార్టీ కూడా ఇప్పుడు అప్పచెప్పావు 2024 లో నేరుగా తీసి బంగాళాఖాతంలో కలిపేస్తాడు ఆ పార్టీని 2024 తో నీ పార్టీ సమాప్తం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు చెప్పావు చంద్రబాబు నాయుడు గారు నేను సింగపూర్కి వెళ్ళా నేను అక్కడికి వెళ్ళా అక్కడ ఒకే పార్టీ ఉంటుంది ప్రతిపక్ష పార్టీకి కేవలం 2-3 సీట్లు ఇస్తాం నామ మాత్రంగా అని పదే పదే చెప్పాడు అప్పుడే చెప్పాం జాగట్లాగే అంటా ఉండు భగవంతుడు తదాస్సు అని అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఒకరు ఈ రాష్ట్రంలో చేసి నిన్ను నామ మాత్ర ప్రతిపక్ష పార్టీగా చేస్తాడని చెప్పాం 2019 లో అది మొదలైంది 2024 లో ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ ఉంటుంది 2 సీట్లు మాత్రమే నీకు వస్తాయి అది నీకు ఇంకొకటి ఎవరికైనా చూస్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అవుతున్నా మహిళా తల్లులు గారు అందరినీ కూడా ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఈరోజు కోవిడ్ ఉంది భారతదేశం అంతా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినా కానీ కోవిడ్ ఉంది కదా నేను సంక్షేమం ఆపేస్తాను నేను సంక్షేమం ఇవ్వను ఈ సంవత్సరం దాటివేసి వచ్చే సంవత్సరం ఇస్తానని చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది నాయకులు చాలామంది మంత్రులు చాలామంది ఐఏఎస్లు కూడా జగన్ అన్న దగ్గరికి వెళ్ళి సూచన చేశారు సార్ కోవిడ్ ఉంది కదా ఈ సంవత్సరం మనం సంక్షేమం ఆపేద్దాం మనకు ఒక సాకు ఉంది కోవిడ్ ఉంది కాబట్టి మనం ఈ సంవత్సరం చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలే మన మాట ఇచ్చాం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాం ఎన్ని కష్టాలైనా పడాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కష్టాల్లో కూడా ఆసరా కానీ చేయితో కానీ ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ముఖ్యంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా రేపు జనవరి 9వ తారీఖున కూడా ఈరోజు 8 నెలలు స్కూల్ ఇబ్బందులు అయినా కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనం ఇస్తాం అమ్మఒడి జనవరి 9వ తారీఖున అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం దాదాపు 50 లక్షల మంది తల్లులకి సంబంధించి తీరుతామని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈరోజు మీ అందరి మీద కూడా బాధ్యత రేపు సర్వేపల్లి నింద గోవర్ధన చెప్పినట్టు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి రేపు ఇంకా కూడా అనేక కార్యక్రమాలు జగనన్నని అడిగి ఈరోజు ఇంత మెజారిటీ మేము ఇచ్చాం కాబట్టి ఇంకా కూడా సంక్షేమం తీసుకురావాలి ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పి అడిగే హక్కు మీ శాసనసభ్యులకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో మన సర్వేపల్లి తిరుపతి పార్లమెంట్ గెలుచుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆశస్సులు దీవెనలు జగనానికి ఉండాలని చెప్పి ఎవరు అభ్యర్థిని పెట్టినా ఈరోజు ఒకటే మేమందరం కూడా చెప్తాం మేమందరం బొమ్మలు మాత్రమే అసలైన బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మని చెప్పి అందరికి కూడా తెలియజేస్తాం కాబట్టి జగన్ అన్న ఎవరిని పెట్టినా కూడా అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మీ ఆశస్సులు దీవెనలు జగనానికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అన్నా